ఈ పాడ్ వినండి అని నేను చెప్పను కానీ వినకపోతే మాత్రం మీ కర్మ. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్, స్పెషల్లీ ఫర్ మిలీనియల్ అండ్ జెన్జీ వాళ్ళకి. కవర్ చేయాల్సింది చాలా ఉంది, సో లెట్స్ జంప్ ఇన్ టు ఇట్. బేసిక్గా భయ్య, మన తెలుగు రాష్ట్రాల్లో నేను చూసినా చదివినా విన్నా మోస్ట్ కామన్ రిలేషన్షిప్ స్టోరీస్ ఏంటో తెలుసా? డిగ్రీలో జాయిన్ అవుతారు, అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్ అవుతారు, మెల్లగా చాటింగ్లు మీటింగ్లు అటు నుంచి ప్రేమలు స్టార్ట్ అవుతాయి. చాలామందికి అవే మొదటి ప్రేమలు అవడంతో కొంచెం గట్టిగానే ఫీల్ అవుతారు, వీడేనా ప్రపంచం, వీడితోనే ఇంకా అన్నీ అన్నట్టు. ఆడికి కొంచెం టాలెంట్ ధైర్యం ఉంటే ఫిజికల్గా కూడా రెచ్చిపోతారు. తర్వాత ఆడికో ఆమెకో రోగం పుడుతుంది, వేరే ఎవరో నచ్చడం స్టార్ట్ అవుతుంది, లేకపోతే కాలేజ్ తర్వాత కెరియర్ గురించి అని ఎవరు అమ్మాయి వాళ్ళ ఇంట్లో తనకి పెళ్లి చేస్తున్నారని బ్రేకప్ అవుతుంది. దిస్ ఈజ్ కేస్ వన్. ఇంకోటి, ఇక్కడ యుఎస్లో మాస్టర్స్కి వస్తారు పిల్లలు, పేరెంట్స్ ఉండరు, ఫ్రెండ్సే ఫ్యామిలీ అయిపోతారు, ఎక్కడ లేని ఫ్రీడమ్. అలాంటి టైంలో ఎవరో ఇద్దరు ఒకరికొకరు అట్రాక్ట్ అవుతారు, డిపెండెన్సీ ఉంటుంది కొంచెం ఎమోషనల్గా ఫైనాన్షియల్గా, సో కొంచెం గట్టిగానే తిరుగుతారు. బట్ మాస్టర్స్ అయిపోయాక ఒకళ్ళకి ఒక దగ్గర జాబ్, ఇంకొకళ్ళకి ఇంకో దగ్గర జాబ్ వస్తుంది, లాంగ్ డిస్టెన్స్లో కూడా ఎలాగో అలాగా మేనేజ్ చేయడానికి చూస్తారు. ఈ దాంట్లో టైం ఇన్వెస్ట్ చేయట్లేదని మెల్లమెల్లగా గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇంకా సినిమా షురు. ఎందుకు నాతో ఇంతకు ముందులో టైం స్పెండ్ చేయట్లేదని తను. అరే ఇక్కడ మా మేనేజర్ గారు దొబ్బుతున్నాడు, నాకేమో ప్రాజెక్ట్లో సపోర్ట్ లేదు, నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవేండి నువ్వు అని వాడరుపులు. నేనేమీ గంటలు గంటలు నాతో మాట్లాడమనట్లేదు కదా, మాట్లాడిన కొంచెం సేపైనా ప్రేమగా మాట్లాడు అని ఈ అమ్మాయి ఏడుపులు. ఆ అమ్మాయి కొంచెం అందంగా ఉందనుకో, అయిపోయా ఇంకా బాయ్ ఫ్రెండ్తో గొడవ అయ్యి ఏడ్చేటప్పుడల్లా ఇంకా ప్రతి యదవ షోల్డర్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. ఆ అమ్మాయి కూడా ఈ సింపతి చూపిస్తున్న వాడిపైన నిదానంగా అభిప్రాయం ఏర్పరచుకుంటుంది. ఆహా వీడు కదా మంచోడు, మా యదవాసలు నన్ను పట్టించుకోవట్లేదు అని వీళ్ళు వీళ్ళు క్లోజ్ అవుతారు. ఊరవతలు ఉన్న బాయ్ ఫ్రెండ్ కూడా బిస్కెట్ అవుతాడు. అండ్ ఈక్వల్లీ లాంగ్ డిస్టెన్స్లో ఎన్ని గొడవలైనా అమ్మాయి జెన్యున్గా నాకు వేరే ఎవరూ వద్దు, వీడే కావాలి, వీడే నా మగధీరా అని ఫిక్స్ అయి ఉన్నప్పుడు ఈ యదవ సక్కగా ఉండడు. ఏహే ఎప్పుడు చూడు దీంతో ఏడుపులు గొడవలే. అదే ఇక్కడ పవిత్ర చూడు, ఎలా ఉన్నా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉంటుంది ఎప్పుడు అని గర్ల్ ఫ్రెండ్ని బిస్కెట్ చేసి వీడు వేరే దాన్ని గోకుతూ ఉంటాడు. ఇవి మన తెలుగు వాళ్ళలో జరుగుతున్న మోస్ట్ కామన్ బ్రేకప్ కథలు. అన్నీ ఇలానే ఉండవు, కొన్ని ఇంకా దారుణంగా కూడా జరుగుతాయి, బట్ 80% ఆఫ్ ద టైం ఎక్కడ చూడు ఇదే సొల్లు ఇదే సొంగ. అయితే బ్రేకప్ అయింది, మూవ్ ఆన్ అవ్వండి, ధైర్యంగా ఉండండి అని ఇప్పుడు ఈ పాడ్లో నేను చెప్పను. ఎందుకంటే లెట్స్ బీ ప్రాక్టికల్, ఎవరు ఎవరిని వదిలేసినా, నేను మోసపోయానని ఏడుస్తున్నా, రెస్పాన్సిబిలిటీస్ మీద వచ్చి పడతాయి, లైఫ్ హ్యాపెన్స్ అండ్ ఎవ్రీవన్ విల్ ట్రై టు ఫైండ్ సమ్మన్ ఎల్స్ ఈవెన్చువల్లీ. బట్ వెన్ దే డూ ఫైండ్ సమ్మన్ ఎల్స్ అప్పుడు కథ డిఫరెంట్ ఉంటుంది. ఆ కథ గురించే ఇవాళ పాడ్. సో నా ఫ్రెండ్ ఒకడు డేటింగ్ యాప్స్ త్రూ ఒక అమ్మాయిని కలిశాడు. మాట్లాడుతూ ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ ఎ 6-year-old రిలేషన్షిప్ అని తను మొత్తం స్టోరీ చెప్పింది. మా వాడు ఓపిక్గా విన్నాడు, బాగా క్లోజ్ అయ్యారు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్. మొన్న సిట్టింగ్ వేసినప్పుడు చెప్తున్నాడు నాకు, నా పిల్లకి నా మీద ప్రేమో అనుమానమో తెలియదు కానీ రోజు నా మొబైల్ చెక్ చేసేవనుకుంటుందిరా, ఇంకో 10 మినిట్స్లో వీడియో కాల్ వస్తుంది చూడు అని అన్నాడు. నిజంగానే వచ్చింది. నాకు తీట కదా, ఫోన్ లాక్కొని కాల్ కట్ చేసి జస్ట్ ఆడియో కాల్ చేసి స్పీకర్లో పెట్టి వాడికి ఇచ్చా. ఎందుకు వీడియో ఆఫ్ చేసి మాట్లాడుతున్నావు, ఎవరితో తిరుగుతున్నావు అని చెప్పి ఒకటే దొబ్బులు. బ్యాటరీ తక్కువ ఉంది, ఇంటికి వచ్చాక మాట్లాడతానంటే నువ్వు బ్యాటరీ ఎంత ఉందో ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసి పంపు అని అంది దేవత. వాడు ఇంకా పక్కకి వెళ్ళి సర్జీ చెప్పుకొని వచ్చాడు. మామ ఏంట్రా ఇది అంటే, ఒరే ఇది జస్ట్ శాంపుల్, నేను మన ఫ్రెండ్స్తో ఫొటోస్ పెట్టడానికి ఎందుకు ప్రిఫర్ చేయను అనుకుంటున్నావు, బై మిస్టేక్ నా పక్కన ఎవరన్నా అమ్మాయి ఫ్రెండ్ ఉన్నా, ఆరు నాకు బాడీ ఉందని టాప్ బటన్స్ ఓపెన్ పెట్టి చెస్ట్ ఎక్స్పోజ్ చేసిన ఆ రోజు రచ్చరాంబోలానే అని అన్నాడు. రిజాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయరా మరి అంటే, చాలాసార్లు చెప్పాను రా అయ్యా, ఇంకా పెద్ద గొడవ అవుతుంది చెప్పినప్పుడల్లా, దీనికి కోపము ప్రేమ ఎక్స్ట్రీమ్గానే ఉంటాయి, ఎంత పెద్ద గొడవైనా మళ్ళీ దగ్గరకు వస్తుంది, సారీ అంటది, బి ఎండ్ అప్ కిస్సింగ్, ఇదే ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది అని చెప్పాడు. ఇది మేల్ సైడ్ వర్జన్. ఇంకా అమ్మాయిల సిచ్యువేషన్ ఎలా ఉందంటే, దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ స్టోరీ స్ట్రక్ మీ. ఏంటంటే, షీఈ్ అ డాక్టర్, వెరీ గుడ్ లుకింగ్, ఎప్పుడు చూడు సౌత్ అనే ఉంటుంది, లిటరల్లీ ఇంకో ప్రపంచమే తెలియదు తనకి. ఒకరోజు మిడిల్ ఆఫ్ ద నైట్ కాల్ చేసి ఏడుస్తుంది. ఏమైంది అంటే అప్పుడు చెప్తుంది, 1 month back ఒక మ్యాచ్ వచ్చిందంటే యూఎస్ఏ సంబంధం, అతనంతా బాగా మాట్లాడాడు, హీస్ ఫన్నీ అండ్ ఫైనాన్షియలీ స్టేబుల్, ఆల్ సీమ్డ్ గుడ్, సో షీ సెడ్ ఓకే ఫర్ మ్యారేజ్. డిసెంబర్లో పెళ్లి అని ఫిక్స్ అవుతుండగా ఒకరోజు అతను, నీకు ఇంతకుముందు ఎన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయని అడిగాడంట. తను, నాకేం లేవు అని చెప్తే, ఇవాళ రేపు ఎవరికి ఉండవు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు నాతో అని ఆడికి ఆడే కన్ఫర్మ్ చేసేసుకున్నాడంట. సీ, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, నమ్మితే నమ్ము లేకపోతే లేదు, అయినా ఎందుకు అడుగుతున్నావు అని తను అడిగితే, నేను ఇంతకుముందు 2 relationships ఉన్నాను, అందరూ నన్ను మోసం చేసిపోయిన వాళ్ళే, నేను ఎవరిని వదిలేయలేదు, ఐఎమ్ ఏ లాయల్ గై అని చెప్పాడంట. ఏదో కొంచెం తేడాగా ఉంది అని అనిపించింది బట్ ఐ రిమైండ్ సైలెంట్. ఇంకా నెక్స్ట్ కొన్ని రోజులకి వాడు నా జీమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అడిగాడు. నేను దేనికి అని అడిగితే, నీకు సంబంధించి కొంచెం వీసా వర్క్ చేయాలి, నీకు ఈమెయిల్స్ వస్తాయి, నేను ప్రతిసారి డిస్టర్బ్ చేయడం ఎందుకు, నేను చూసుకుంటా లాగిన్ డీటెయిల్స్ ఇవ్వు అని అడిగాడంట. నిజానికి అలాంటివి ఏం అవసరం లేవు బట్ స్టిల్ దీనికి తెలియక సరే అని ఇది కూడా ఇచ్చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ లాస్ట్ 6 years ఉన్న తన జీమెయిల్స్ చాట్ చూసి, ఈ అబ్బాయి ఎవడు, ఈ చాట్స్లో వాడేంటి ఫ్లర్టింగ్గా మాట్లాడుతున్నాడు, నువ్వు రెస్ట్రిక్ట్ చేయకుండా ఎందుకు చాట్ చేసావు, నీ పిక్స్ ఎందుకునే వాడి దగ్గర
అని క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేశాడు గొప్పోడు. తనేమో మేమంతా గ్రూప్ ప్రాజెక్ట్లో ఉండే, కాలేజ్లో మామూలుగా ఇలా అప్పుడప్పుడు అబ్బాయిలు ఫ్లర్టింగ్గా మాట్లాడతారు కదా, దానికి నేనేం చేస్తా, హౌ ఇస్ దిస్ మై ఫాల్ట్, హీస్ జస్ట్ మై ఫ్రెండ్, అండ్ ట్రెడిషనల్ డే రోజు కెమెరాతో అందరు ఫొటోస్ తీశాడు, అవన్నీ షేర్ చేశాడు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. బట్ మన పెళ్లి కొడుకు అంతటితో ఆగకుండా మా ఫ్రెండ్ది ఇన్స్టా అండ్ ఫేస్బుక్కి ఫర్గాట్ పాస్వర్డ్ అనుకోటి జీమెయిల్ త్రూ పాస్వర్డ్ రీసెట్ చేసుకొని చాట్స్ అన్నీ ఓపెన్ చేసి చదువుతూ పోయాడంట. ఇంకా ఇది ఎందుకు పాస్వర్డ్ చేంజ్ చేసావు, ఎందుకు నా దాంట్లో లాగిన్ అయ్యావని అడిగితే, నువ్వు నీకు రిలేషన్షిప్స్ ఏమీ లేవు అని చెప్పినప్పుడు డౌట్ వచ్చింది, జస్ట్ చెక్ చేసుకున్నా, పెళ్లికి ముందు మన ఇద్దరి మధ్య దాపరికాలు ఉండొద్దని అనుకున్నాను, నిన్ను అడిగి చేస్తే నువ్వు డిలీట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకే ఇలా చేశాను, సారీ, నువ్వు నిజమే చెప్పావు, ఐ ట్రస్ట్ యూ కంప్లీట్లీ నౌ అని అన్నాడంట దొర. చేసిందే పెంట, ఆ పెంటకి ఎక్స్ప్లెనేషన్ అండ్ వ్యాలిడేషన్ మళ్ళీ. ఈ దరిద్రం నేను ఇంకా వినలేక పోయి మీ పేరెంట్స్కి చెప్పి క్యాన్సిల్ చేపించేసేవే మ్యారేజ్ అని అంటే, ఇలా జరిగిందని నేను ఆల్రెడీ మా అమ్మ వాళ్ళకి చెప్పాను, అబ్బాయిలకి ఇలాంటి భయాలు ఉంటాయి, ఇది నార్మల్, నువ్వేం తప్పు చేయట్లేదు కదా, నువ్వెందుకు భయపడుతున్నావు, ఎన్ని సంబంధాలలో వంకలు వెతుకుతావు, యూఆర్ ఆల్రెడీ 28, నువ్వు ఓకే అంటేనే కదా మేము ప్రొసీడ్ అవుతుంది అని అంటున్నారా. నాకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నీకు ఫోన్ చేసి వెంటౌట్ చేసుకుంటున్నా. ఇప్పుడు నీతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని స్టార్ట్ చేస్తాడు వాడికి తెలిస్తే. పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుందారా అని ఏడుస్తూ అడిగింది. నేను అప్పుడే ఫిక్స్ అయ్యా వీటి గురించి అందరికీ తెలియజేయాలి అని, ఎందుకంటే చాలామంది ఇంక్లూడింగ్ మీ పాస్ట్లో జరిగిన హార్ట్ బ్రేక్స్, పెయిన్, అబ్యూజ్, బిట్రేయల్ వాటితో డీల్ చేయకుండా వాళ్ళకి ఎవరు వల్నరబుల్గా దొరికితే వాళ్ళపైన పెయిన్ పాస్ ఆన్ చేస్తున్నారు. కామన్గా పెళ్ళం, పిల్లలు, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళు బలి అవుతారు. వీళ్ళకి ప్రేమిస్తున్నావు కదా, భరించు, నీ లవ్ ప్రూవ్ చేసుకో అన్నట్టు రీజన్స్ ఇస్తూ ఆ సైకో తనం మెయింటైన్ చేస్తారు. వేరే వాళ్ళతో అలా ఉంటారా అంటే ఉండరు, దీన్నే ట్రోమా బాండ్ అని అంటారు. ఇందాక చెప్పిన టూ స్టోరీస్ చాలా బేసిక్వి. కొంతమంది ఫిజికల్ అబ్యూస్ కూడా చేస్తారు. నా ఫ్రెండ్సే ఉన్నారు హూ హ్యావ్ బీన్ త్రూ అబ్యూజివ్ రిలేషన్షిప్స్. ఉత్త పుణ్యానికే పార్ట్నర్ని కొట్టడం, బూతులు తిట్టడం, ఒక నార్సిసిస్టిక్ బిహేవియర్. వర్స్ట్ కేసులో వాళ్ళని వాళ్ళే హర్ట్ చేసుకొని కోసేసుకొని నేను సచ్చైనా నిన్ను సాధిస్తా అన్నట్టు తయారవుతారు. హ్యాపీగా ఉంటే చూడలేరేమో అన్నట్టే ఉంటుంది ఇంకా వాళ్ళతో. ఇలాంటి కైండ్ ఆఫ్ డిస్ట్రక్టివ్నెస్ లోపల ఉండిపోయిన అన్హ్యాపీనెస్ వల్లే వస్తుంది. ఆ అన్హ్యాపీనెస్ పాస్ట్లో జరిగిన రిలేషన్షిప్ ఎంట వల్లో, లేక వర్క్ ఫ్రస్ట్రేషనో, లేక చిన్నప్పుడు ఉన్న డాడీ ఇష్యూసో, జరిగిన అబ్యూజో, ఆర్ ఐడెంటిటీ క్రైసిసో, ఎనీథింగ్ కుడ్ బి రీజన్. దే బ్రింగ్ ద పాస్ట్ టు ద ప్రజెంట్ విచ్ ఈస్ వెరీ డేంజరస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకళ్ళకి డాడీ ఇష్యూస్ ఉన్నాయనుకో, దే ట్రై టు లుక్ ఫర్ ద లవింగ్ ఫాదర్ ఫిగర్ ఇన్ దర్ పార్ట్నర్. స్పెషల్గా సింగిల్ మదర్ హౌసెస్లో పెరిగిన వాళ్ళు లుక్ ఫర్ దట్ ఎ లాట్. పాపం వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ని నాకు తినిపించచ్చు కదా అని ఏదో రొమాంటిక్గా ఫీల్ అవ్వడానికి అడగరు. దే యాక్చువల్లీ వాంట్ టు ఫీల్ దట్ ఫాదర్లీ కేర్. వాళ్ళ పార్ట్నర్ మెంటల్లీ ఏ బ్యాగేజ్ క్యారీ చేయకపోతే బాగానే తినిపిస్తాడు. బట్ అలా లేదనుకో, ఎప్పుడో బీటెక్ క్లోజ్లు వేసిన వాళ్ళు గుర్తొచ్చి ఇదే ఇలానే తినిపించచ్చు కదా అని స్టార్ట్ చేస్తారు ఫస్ట్. ఆ తర్వాత దొబ్బేస్తారని అనుకుని, నీకు చేతులున్నాయిగా, నువ్వు పెద్దదానివే కదా, నువ్వు తిను, ఇలా ఓవర్ యాక్షన్ చేయకు అని అంటారు. ఇంకా దరిద్రమైన వాళ్ళు ఉన్నారనుకో, ఎప్పుడన్నా ప్రేమగా ముద్దు పెట్టినా బాగా పెడుతున్నావు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందిగా అని అనేసి మనం ఫీల్ అయ్యామని తెలియగానే అరే జోక్ చేశాను రా అని చెప్పి ఈజీగా దాటేస్తారు. ఇలా ఒకళ్ళు వాళ్ళ ట్రామాస్ని, ఇన్సెక్యూరిటీస్ని రిజాల్వ్ చేసుకోకపోవడం వల్ల బాధ పెడుతూ బాధపడుతున్నారు. సి, ఐ గెట్ ఇట్. ఒకప్పుడు మనం వల్నరబుల్గా సైలెంట్గా ఉండడం వల్లే మనల్ని బిస్కెట్ చేసి పోయారు. ఇప్పుడు మళ్ళీ నేను వల్నరబుల్గా ఉంటే వీళ్ళు కూడా ఒక ఆట ఆడుకొని నన్ను అబ్యూజ్ చేస్తారనే భయంతోనే ఇన్సెక్యూర్గా, ట్రస్ట్ ఇష్యూస్తో, కోపం వచ్చినప్పుడు నోటికి ఎంత వస్తే అంత అనేసి, ప్రేమ వచ్చినప్పుడు అతి ప్రేమ చూపిస్తూ, నువ్వు లేకుండా నేను ఉండలేను, నిన్ను తప్పి ఇంకెవరినంటా చెప్పు, అయిన వాళ్ళపైనే కదా ప్రేమైనా కోపమైనా చూపించగలుగుతామని ఏదో డైలాగ్ చెప్పి జస్టిఫై చేసుకుంటూ ఎక్స్ట్రీమ్స్లోనే వేలాడుతూ ఉంటారు. అరే ఉట్టిగానే కోపం రావడానికి నేనేమైనా సైకోనా బ్రో, తను అలా చేసింది కాబట్టి నేను ఇలా చేశా, నాకు ఒకప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు నేను ఇలా ఉన్నా, లేకపోతే నేను శ్రీరామచంద్రుణ్ణి అని అనుకుంటారు. కరెక్టే, వినేవాళ్ళుంటే బిన్లాడన్ కూడా వాడు చేసిన దానికి రీజన్ చెప్పగలుగుతాడు, అంత మాత్రాన వాడు చేసింది రైట్ అయిపోదు కదా. చూడండి సుబ్బారావు గారు, యూఆర్ అన్ అడల్ట్. మన నెగిటివ్ బిహేవియర్ని కూడా ఎదుటి వాళ్ళపైన, సిచ్యువేషన్స్ పైన బ్లేమ్ చేస్తుంటే ఏదో స్కూల్లో పిల్ల బచ్చా గొడవల్లాగా ఉంటుంది. వాడు నా పెన్సిల్ దొబ్బేశాడు అందుకే నేను వాడు షార్ప్నర్ దొబ్బేశా అన్నట్టు. మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, యువర్ ట్రామా, యువర్ ఫ్రస్ట్రేషన్, యువర్ అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ డజంట్ జస్టిఫై యువర్ షిటీ బిహేవియర్ టువర్డ్స్ అదర్స్, పీరియడ్. నీకు లైఫ్ అన్ఫేర్గా ఉండేరా, ఐ గెట్ ఇట్. దానివల్ల సర్టెన్ ఎమోషన్స్ పైన కంట్రోల్ ఉండకుండా పోయింది. ఎప్పుడు ఏ ఎమోషన్స్ ట్రిగర్ అవుతాయో ఏదో తెలిసావదు. దీస్ ఎమోషన్స్ ఆర్ నాట్ యువర్ చాయిస్, బట్ యువర్ బిహేవియర్, యువర్ వర్డ్స్, యువర్ థాట్స్ ఆర్ ఆల్వేస్ యువర్ చాయిస్. సో ఈ బ్లేమ్ గేమ్స్ ఆపు, చిల్లర్గా ఉంటుంది. అండ్ కొంతమంది ఉంటారు భయ్యో, వాళ్ళ పార్ట్నర్ ఏం చేసినా వెనకేసుకొస్తూ, అప్పుడప్పుడు ఇలా అబ్యూజ్ చేసినా నేనంటే ప్రేమే, రెస్ట్రిక్ట్ చేసినా నా మంచి కోసమే కదా చేసేది, మా ఇంట్లో మమ్మీ డాడీ కూడా ఇలానే కొట్టుకుంటూ తిట్టుకుంటూ కలిసి ఉండేవాళ్ళు, దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ లవ్, నేనే మెల్లగా అడ్జస్ట్ అవుతూ తనని కూడా మార్చేస్తా అని హోప్ఫుల్గా ఉంటారు. వీళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. నానా ఇక్కడ ఎవడు గురించి మారరు, సినిమాల్లో జరుగుతుంది అట్లా. నిజంగా ఒక మనిషి మారాలంటే ద ఓన్లీ పాసిబుల్ వే ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్. బట్ దానికి నాలెడ్జ్, అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలి, అవంత ఈజీగా రావు.
అందుకే రిలేషన్షిప్లోకి పెళ్లిలోకి దూకే ముందే అన్నీ తెలుసుకోవాలి. ఇవాళ రేపు అందరూ హే ఐ లవ్ ట్రావెలింగ్, ఐ ఎంజాయ్ మ్యూజిక్, బుక్స్ చదవడం చాలా ఇంట్రెస్ట్, యునో ఫెమినిజం, దట్స్ మై బ్లడ్ గ్రూప్, ఉమెన్ ఆర్ రియల్లీ గ్రేట్, నిజంగా ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తారు, ఐ వాంట్ మై ఉమెన్ టు బి ఇండిపెండెంట్, షీ కెన్ వర్క్ యాజ్ షీ వాంట్, నాకు పెళ్ళయ్యాక మాకు పిల్లలు ఉన్నా లేకున్నా ఒక పాపనైతే డెఫినెట్గా అడాప్ట్ చేసుకుంటా అనేసి ఎవ్వడన్నా చెప్తాడు. మనమేమో ఓ వావ్ ఇంత మెచ్యూరిటీ నైస్ కదా అని రిలేషన్షిప్లోకి దుంకేస్తాం. తర్వాత అన్నీ అయిపోయాక తెలుస్తుంది ట్రావెలింగ్, బుక్ రీడింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నావు మరి అసలు చేయవేంటి అంటే ఇంట్రెస్ట్ అన్నాను కానీ చేస్తా అన్నానా, ఐఎమ్ ఏ లేజీ గై బ్రో, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, నేను కరెక్టే చెప్పా అని వ్యాలిడేట్ చేసుకుంటారు. ఇది పెద్ద పంచేం కాదు, అసలు పంచ్ ఏంటంటే వర్క్ చేస్తున్నావు మరి జీతం ఏదే, మా పేరెంట్స్కి అవసరం ఉంటే ఇచ్చాను, ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు కట్నం కూడా తీసుకోలేదు, నువ్వు జీతం కూడా అక్కడే ఇచ్చేటట్టు అయితే ఇంకా వర్క్ చేసేదేంటి, అదేంట్రా ఫెమినిజం ఈజ్ మై బ్లడ్ గ్రూప్ ఈక్వల్ ఆపర్చునిటీ అన్నో. అవునమ్మా ఆపర్చునిటీ నీకు, శాలరీ మనకు, నీ పర్సనల్ ఖర్చులకి మీ ఫ్యామిలీకి కాదు. అప్పుడు ప్లే అవుతుంది ఈ సౌండ్. అందుకే ఐ వాంట్ టు సే దిస్ అవుట్ లౌడ్, డోంట్ ఫాల్ ఫర్ నైస్నెస్. ఎనీవన్ కెన్ బి నైస్ ఆర్ యాక్ట్ నైస్ అంటిల్ దే గెట్ వాట్ దే వాంట్. ఫ్రెండ్స్ కెన్ బి నైస్, అన్ అబ్యూజర్ కెన్ బి నైస్, ఎ టెర్రరిస్ట్ కెన్ బి నైస్, ఈవెన్ అజయ్ గాడు కెన్ బి నైస్. దట్ డజంట్ మీన్ దే ఆర్ గుడ్, ఓన్లీ దేర్ యాక్షన్స్ కెన్ సే వాట్ దే ఆర్. బట్ అవన్నీ డేటింగ్లో చూడడానికి సెట్ అవుతాయి, కానీ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళ యాక్షన్స్ చూడలేం కదా, మరి ఎలా? ఇది ఆల్రెడీ నేను జస్ట్ పెళ్లి చేసుకో అనే పాడ్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, జస్ట్ బీ రియల్. ఎదుటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి నేను నా ఫ్యామిలీ ఏమాత్రం తక్కువ కావద్దని ఉన్నవి లేనివి ఎగ్జాజరేట్ చేసి చెప్పడం బాగా అలవాటు జనాలకి, దానివల్ల ఎన్ని దరిద్రాలు. అబద్ధాలపైన బిల్డ్ అయ్యే ఏ రిలేషన్కి హ్యాపీ ఎండింగ్ ఉండదు, ఉంటే ఒక్కళ్ళే హ్యాపీగా ఉండాల్సి వస్తుంది. సో నిజంగా మాట్లాడుకోండి, వాట్స్ యువర్ లైఫ్ స్టైల్, నీ లవ్ లాంగ్వేజ్ ఏంటి, పెళ్ళి అన్నాక గొడవలు వస్తాయి, హౌ డూ యూ ఐడియల్లీ వాంట్ టు డీల్ విత్ ఇట్. అర్జున్ రెడ్డిలో చూపించినట్టు ప్రేమలో కొట్టడం తిట్టడం ఈజ్ పార్ట్ ఆఫ్ ప్యాషనా, వాట్స్ యువర్ థాట్స్ ఆన్ ఇట్ అని అడిగినప్పుడు, నేనైతే బయటికి వెళ్ళిపోతాను లేకపోతే అరుస్తాను కానీ బూతులు తిట్టను. దట్ బీయింగ్ సెడ్, నేను గాంధీని కూడా కాదు, ఎప్పుడైనా కానీ నేను చెయ్యెత్తను బట్ నా పైన చెయ్యెత్తితే మాత్రం ఊరుకోను, ఈక్వాలిటీ బ్రో అని వాడు ఆన్సర్ చెప్తే, ఆర్ యూ ఓకే విత్ ఇట్ ఆర్ నాట్. నేను నా పాస్ట్ అంతా నీకు చెప్పాను, నా ఫోన్ మొత్తం నువ్వు అడగకపోయినా నీకు చూపించాను, కాబట్టి నువ్వు నీ ఫోన్ కూడా నాకు ఇవ్వు అని అంటే ఇవ్వడానికి నువ్వు రెడీ ఉంటావా లేదా, ఒకవేళ ఇచ్చేటట్టు అయితే మరి హెల్దీ బౌండరీస్ అనేవి ఉండాలా వద్దా. నౌ వాచ్ అవుట్, సమ్ పీపుల్ హ్యావ్ రియల్లీ స్మార్ట్ మౌత్. రిలేషన్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ రెసిప్రికేషన్ కదా, నేను నా ఫోన్ చూపించినప్పుడు నువ్వు చూపించాలి కదా, ట్రస్ట్ లేకుండా ఒక హెల్దీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అని చాలామంది చేసే తప్పిదే. మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రస్ట్, లవ్, సెక్యూరిటీ ఇవన్నీ ఆల్రెడీ హెల్దీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి వచ్చే బై ప్రోడక్ట్స్, బిగినింగ్ నుంచే అన్నీ ఉండవు. పైగా ఇది అరేంజ్డ్ మ్యారేజ్, నువ్వు ఎవరో ఏంటో కూడా నాకు తెలియదు, నా పర్సనల్ స్పేస్ని ఎందుకు షేర్ చేసుకోవాలి అప్పుడే, వీఆర్ టూ డిఫరెంట్ ఇండివిజువల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఎర్న్ ఇట్ త్రూ యాక్షన్స్ అండ్ బిల్డ్ మై ట్రస్ట్ ఈవెన్చువల్లీ, అప్పటిదాకా ఐ రెస్పెక్ట్ యూ లైక్ ఎ ఫ్రెండ్, యూ రెస్పెక్ట్ మీ లైక్ ఎ ఫ్రెండ్, విల్ గెట్ టు నో ఈచ్ అదర్. అంతేగాని నీ ఫోన్ చూస్తేనే నాకు ట్రస్ట్ వస్తుంది, నువ్వేదో దాస్తున్నావు అందుకే చూపించట్లేదు అని చెప్పి నీ ఇన్సెక్యూరిటీస్తో నా ప్రైవసీ అండ్ ఫ్రీడమ్ని ఇన్వేట్ చేస్తా వితౌట్ మై కన్సెంట్ అంటే ఒకళ్ళకొకళ్ళు సెట్ అవుతామా అవ్వమా అనే క్లారిటీ మనకు ఉండాలి. ఇన్ని క్వశ్చన్స్ అడిగినా మనం నిజాయితీగా ఉన్నా ఎదుటి వాళ్ళు అబద్ధం చెప్పే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి, కాబట్టి నా మాట విని పెళ్లి చేసుకునే ముందే అందరూ ఒకసారి కపుల్ థెరపీకి ఆర్ సపరేట్గా అయినా థెరపీకి వెళ్ళండి. మీకు ధైర్యం ఉంటే టోటల్ బాడీ చెకప్కి కూడా వెళ్ళి ఆ రిజల్ట్స్ని షేర్ చేసుకోండి, ఎవరికి ఏమున్నాయో ఎవరికి తెలుసు, ఇట్ విల్ రియల్లీ హెల్ప్ యూ టు క్లియర్ సమ్ షీట్ అవుట్. ఇంత ప్రాసెస్ అరేంజ్డ్ మ్యారేజ్కే, లవ్ మ్యారేజ్ అయితే ఆల్రెడీ ఓ జర్నీ ఉంటుంది, ఇన్ని క్వశ్చన్స్ తలకాయ నొప్పులు ఉండవు. సో అల్టిమేట్లీ ఇన్ షార్ట్ చెప్పొచ్చేది ఏంటి అంటే, మీ గురించి మీరు ఒక మబ్బులో ఉండకుండా ఎమోషనల్లీ అవేర్ ఉండండి, పాస్ట్ ట్రామాస్ నుంచి హీల్ అయ్యామా లేదా అట్లీస్ట్ ట్రై చేస్తున్నామా లేదా చూసుకోండి. ఏవి చూస్తే ఏవి వింటే మనకి ప్రీవియస్గా చేసినవన్నీ గుర్తొస్తున్నాయి, ఆ ట్రిగర్ పాయింట్స్ ఏంటి, ఇవన్నిటిపైన ఒక ఐడియా ముందే పెట్టుకోండి. అది ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా అని కమ్యూనికేట్ చేసుకోండి. మీ పర్సనల్ ట్రామాస్ అండ్ ట్రిగ్గర్స్ని ఎంత అర్థం చేసుకుంటే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునేందుకు అంత ఓపెన్ అవుతావు. లేకపోతే ఈ మగ పురుగులు ఉన్నారే అందరూ ఇంతే, ఈ ఆడదయ్యాలు ఉన్నదే మగాళ్ళని పీక్కు తినడానికి అని ఒక మూసలో ఉండిపోతాం. అంతేగాని వల్నరబుల్గా ఉన్న వాళ్ళపైన పడిపోకండి, ఊహా అంటే చేతులు నోర్లు పారేసుకోకండి. నో వన్, ఐ మీన్ నో వన్ హ్యాస్ ద రైట్ టు హిట్ ఆర్ అబ్యూస్ సమ్వన్. లాస్ట్లీ, డోంట్ ఫాల్ ఫర్ సమ్వన్ జస్ట్ బికాస్ దే ఆర్ నైస్, అండ్ డోంట్ బీ ఇన్ ఏ రిలేషన్షిప్ వెన్ దేర్ ఆర్ డౌట్స్. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి అజయ్, సిటీలో నువ్వు చెప్పినట్టు చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఇలా మా టౌన్స్లో స్కోప్ ఉండదు, మాకు మాట్లాడడానికే భయం అవుతుంటుంది, పేరెంట్స్ చూసుకుంటారు కదా మనకెందుకు ఇవన్నీ, నా దృష్టిలో ఆడదంటే ఆదరించేది భర్త అంటే భరించేవాడు, అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయనంటే నువ్వు మీ పార్ట్నరు తూర్పు తిరిగి
నేను జడేసుకున్నా చూడు, నేను జడేసుకున్నా చూడు అని జంపలు అక్కడ జారుమిటాయ సాంగ్ పాడుకోండి. మిమ్మల్ని నా దేవుడే కాపాడాలి. చాలాసేపు మాట్లాడినట్టున్నా కదా ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. ఈ టాపిక్ పైన ఇంకా గంట సేపు మాట్లాడచ్చు, అంతుంది మ్యాటరు. అప్పటికీ ఇందులో ఎక్కువ శాతం ఉమెన్ పర్స్పెక్టివ్లో మాట్లాడాను. దెర్ ఆర్ మెనీ మెన్ హూ ఆర్ ఫేసింగ్ అబ్యూస్ త్రూ టాక్సిక్ ఉమెన్ టూ. తనకి ఇష్టం లేని పెళ్లి చేశారని పేరెంట్స్ని ఏమీ అనలేక మొగుడిని చావగొట్టే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మగాడికి జరిగే అబ్యూస్ గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాంలే. అప్పటిదాకా ఎప్పటిలాగే షేర్ చేయండి. ఐ వాంట్ పీపుల్ టు నో అబౌట్ దిస్. ఆల్సో మీకు తెలిసి అబ్యూస్ ఫేస్ చేసిన వాళ్ళు హూ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఎవరైనా ఉంటే అప్రిషియేట్ దెమ్ అండ్ షో సమ్ లవ్. ఆర్ ప్రెజెంట్లీ అనుభవిస్తున్న వాళ్ళు ఉంటే డూ సపోర్ట్ దెమ్. మీకేమైనా సజెషన్స్ ఉన్నా ఆర్ మీ పర్సనల్ స్టోరీ షేర్ చేయాలనుకున్న డూ కమెంట్ ఆర్ మెసేజ్ మీ. బట్ నా సజెషన్స్ అడగడానికి మాత్రం మెసేజ్ చేయకండి పైగా. ఐఎమ్ నాట్ ద రైట్ గై టు గివ్ సజెషన్స్. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఓకేనా? ఆల్ రైట్ దెన్, ఇంకుంటా మరి. నా పేరు అజయ్ పాదర్తి. విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ పాడ్. బాయ్.